శంకర్ల రోజు తపస్సు చేసుకుంటానికి ముందు ఏం చేసేవాడు? ఆకాశగంగా నదికి స్నానానికి వెళ్ళొచ్చి తర్వాత ఏం చేసేవాడు గమనించండి. అంతే, మరునాడు స్వయంగా తానే శంకరుడు స్నానానికి బయలుదేరబోయే ముందు జలకలశం, అంటే స్నానం చేయడానికి పాత్రని, ఆయన ధరించేటటువంటి వస్త్రాలని తీసుకుని ఆయనకి ముందుగా నడిచింది. ఆయన స్నానాన్ని చేసిన తర్వాత వెంటనే ఇంకా వస్తాడు అని అనగానే తొందర తొందరగా పరుగు పరుగున వచ్చి శంకరుడు జపాన్ని చేసుకునేందుకు కావలసినటువంటి కృష్ణాజినాన్ని వేసి అక్షమాలని పక్కన ఉంచి దానితో పాటు రుద్రాక్షరానికి ప్రియం కాబట్టి రుద్రాక్షమాలను పక్కన ఉంచి ఉంచవలసినటువంటి పుష్పాలన్నింటినీ అన్నీ ఏర్పాటు చేసి ఆయనకు ఏది మనసులో ఇది కావాలి అని అనుకుంటాడో వాటిని అంటే గ్రహించి అంతా ఏర్పాటు చేసి తాను పక్కన అలా నిలబడే ఉండేది తప్ప కూర్చునేది కాదు. ఎంత ఉత్తమరాలు, ఎంతటి సంస్కారం తల్లిదండ్రుల నుంచి వచ్చిందని ఆశ్చర్యపడ్డాడు శంకరుడు. అంతే తప్ప ఏనాడు యవ్వనవతిని ఈవిడ్ని వేరు దృష్టితో చూడాల, యవ్వనవంతుణ్ణి ఆయన్ని వేరు దృష్టితో ఈమెతో చూడాల. అది నిజమైనటువంటి లక్షణము. అంటే మీ ఇద్దరం కార్యాలయంలో పనిచేస్తున్నాం, ఇద్దరం ఇష్టపడ్డాం, అది గొప్ప కాదు. ఇద్దరు కార్యాలయంలో పనిచేసేటప్పుడు ఏ పనిని చేయడం కోసం ఉద్యోగాన్ని తీసుకున్నారో ఉద్యోగ దృష్టితో ఉండడం గొప్ప తప్ప వెంటనే మీ ఇద్దరం ఇష్టపడ్డాం అది గొప్ప కాదు. శంకరుడు తపస్సు చేసుకోవడానికి ఆ పార్వతీదేవి తపస్సుని ఆయన చేసేటటువంటి సందర్భంలో పరిచర్య చేయడానికి వచ్చింది కాబట్టి అదే కార్యనిర్వహణం మీద దృష్టి తప్ప వేరుద్దేశం అడగలేదు. దేవతలందరూ ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి వీళ్ళిద్దరికీ కలగబోయేటటువంటి కుమారుడనే పేరు కలిగిన వాడు పుడితే తప్ప తారకుడనే పేరు కలిగిన రాక్షసుని సంహరించడం కష్టమవుతుందనే అభిప్రాయంతో శంకరుడికి పార్వతి యందు ఇష్టం కలిగేలా చేయవలసిందని మన్మథుణ్ణి కోరారు. ఆ మన్మథుడు బాణం వేశాడు. శంకరుడు అప్పుడు పార్వతిని చూస్తూ ఉండగానే వేరు ఆలోచన కలిగింది. ఎవర్రా నా కార్యాన్ని భంగం చేశారని తీక్షణంగా చూస్తే ఆ మూడవ కంటి భస్మ, ఆ మూడవ కంటి అగ్నికి భస్మం అయిపోయాడు మన్మథుడు. మనకి తెలుసు, నినింద రూపం హృదయేన పార్వతి. ఎంత దారుణం, నా ఎదురుగా మన్మథుణ్ణి దహించి వేశాడే, వాడు లేకపోతే వివాహం అయ్యే విధానమే ఉండదే. ఎంత దారుణం జరిగింది. ఈ శంకరుడు ఇప్పటి వరకు నా చేత ప్రేమభావంతో చూడబడనే లేదు, ఆయన ఎందుకు చూశాడో నాకు తెలియదు, ఇలాంటి కష్టం కలిగిందా అని తన రూపాన్ని తాను నిందించుకుంది. తాను రూపవతి కాకుండాని పక్షంలో, అయ్యుండని పక్షంలో ఆయన చూసిండేవాడు కాదుగా అలాగా అని అనుకుంది. ఏవైనా సరే ఈ శంకరుణ్ణి మెడలు వంచి పెళ్లి చేసుకోవాలి అని ఆలోచించి బ్రహ్మాండమైనటువంటి తపస్సుని ప్రారంభించింది. ఉ అంటే యుద్ధం, మా అంటే వద్దు, నేను ఏవైనా సరే యుద్ధాన్ని చేస్తాను వద్దు. ఊ అంటే తపస్సు, మా అంటే వద్దు, తపస్సు చేయొద్దు హిమవంతుడు అన్నాడు, కాదు చేస్తాను అని తపస్సు చేసింది ఆవిడ. ఆ తపస్సు చేసినటువంటి సందర్భంలో బ్రహ్మాండంగా ఆవిడ బహిరంగ ప్రదేశంలో తపస్సు చేయడంతో గౌరవర్ణం, అంటే ఆ ఇందాక అనుకున్నటువంటి లేత పసుపు రంగుకు వచ్చేస్తే అప్పుడు ఆవిడ గౌరీ అయిపోయింది. ఆవిడ తపస్సు చేసిన శిఖరం కూడా గౌరీ శిఖరం అయిపోయింది. అటువంటి గౌరీదేవి యొక్క కథ, అంటే భర్తని ఖచ్చితంగా పొందేందుకు అమోఘమైనటువంటి తపస్సు చేసినటువంటి కథ కనిపిస్తుంది గౌరీదేవి కథలో. కాబట్టి ఏ కన్య అయితే ఎవరిని వివాహం చేసుకుందామని అనుకుంటుందో, ఏ తల్లిదండ్రులు ఏ వ్యక్తికిచ్చి తన కూతుర్ని వివాహం చేయిస్తే బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుందో, అలా తల్లిదండ్రులు అలాగే ఆ పిల్ల చేసుకోవాల్సినటువంటి అమోఘమైన వ్రతం ఏదో అది గౌరీ వ్రతం. ఏ నోమైతే ఉందో అది గౌరీ నోము. అటువంటి గౌరీ నోముని గౌరీ వ్రతని కాదని ఈ శ్రావణ మాసంలో చేసుకుంటే తప్పక అనుకూలుడైన ఇష్టమైనటువంటి భర్త లభిస్తాడు, చక్కనైనటువంటి అల్లుడు దొరికి తీరుతాడు. అంతటి అమోఘమైనటువంటి మాసం శ్రావణం, అంతటి ఉత్తమురాలు గౌరీదేవి. అలాంటి కథ వ్రత కథ.